పగలంతా బాగా పనిచేసొచ్చి రాత్రి హాయిగా ఇంట్లో పడుకుందాం అనుకుంటాం. అలాంటి సమయంలో మన జీవిత భాగస్వామో లేక ఇంట్లో మరొకరు గురక పెడుతూ ఉంటే అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. మ్యాక్సిమం చాలామంది ఇలాంటి ఇబ్బందులు రోజువారి జీవితాల్లో ఎదుర్కొంటూనే ఉంటారు. తన భర్త బాగా గురక పెడుతున్నాడు, విడాకులు ఇప్పించండి అని కొందరు కోట్ల మెట్లు ఎక్కిన సంగతి కూడా ఉంది. మరి అలాంటి గురక సమస్యను శాశ్వతంగా దూరం చేసేందుకు ఈరోజు మీకు కొన్ని సింపుల్ చిట్కాలు చెప్పబోతున్నాం. అందుకే ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అసలు గురక ఎలా వస్తుంది? అంగలి, నాలుక, గొంతు కండరాలు వదలవడం వల్ల మనకు గురక సమస్య ఏర్పడుతుంది. ఈ గొంతు కండరాలు ఉబ్బి మన గాలివాహిక అడ్డొచ్చి గాలిని తేలిగ్గా తీసుకోనియకుండా చేస్తుంది. ఈ కారణంగా విపరీతమైన శబ్దం చేస్తూ శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాసలు ఉంటాయి. దీన్నే గొరక అంటాం. ఇది ప్రమాదకరమే కాదు, చాలామంది స్లీప్ ఎప్నియా అనే రుగ్మతకు కూడా గురవుతూ ఉంటారు. అది గుండెపోటుకు కూడా కారణమవుతూ ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో గురక తగ్గిస్తాయని చెప్పే సాధనలు అందుబాటులో ఉన్నా వాటి శాస్త్రీయతపై ఇంకా అనుమానాలున్నాయి. అసలు మీరు గురక పెట్టేటప్పుడు ఎలా ఉన్నారనే దానిపై ఆధారపడి నివారణ మార్గాలు ఉంటాయి. మీరు గురక పెడుతున్నప్పుడు నోరు మూసి ఉంటే మీ నాలుక మడత పడడం వల్ల గురక పెడుతున్నట్లు భావించవచ్చు. అదే నోరు తెరిచి గురక పెడుతున్నట్లయితే మీ గొంతు కణాల్లో సమస్య వల్ల గురక పెడుతూ ఉండొచ్చు. గురకకు కారణాలు కణజాలాల అసమానతలు, మద్యం తాగడం, ధూమపానం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు. గురకను పోగొట్టే చిట్కాలు. చిట్కా నెంబర్ 1, తేమలేని గదుల్లో నిద్రించడం వల్ల మనకు గురక కారణమవుతుంది. ఎందుకంటే పొడిగాలి మన శ్వాసవాహికలోకి చేరడం వల్ల ముక్కుదిబ్బడ ఏర్పడుతుంది. తేమని ఏర్పరిచే సాధనాలు గదుల్లో వాడడం వల్ల మనం గురకని నియంత్రించవచ్చు. చిట్కా నెంబర్ 2, అధిక బరువు కూడా గురకకి కారణమవుతుంది. అధిక బరువు ఉండడం వల్ల కణజాలాల అసమానత ఏర్పడుతుంది. దీనివల్ల మనలో గాలి ప్రవాహానికి సమస్య ఏర్పడుతుంది. ఇది అదురుకు కారణమై గురకకు దారితీస్తుంది. చిట్కా నెంబర్ 3, పడుకున్నప్పుడు మీ తలని కొంచెం ఎత్తి ఉంచే విధంగా ప్లాన్ చేసుకోండి. దీనివల్ల మీ నాలుక వెనుకకు పడకుండా ఉంటుంది. తద్వారా గురకకు చెక్ పెట్టొచ్చు. ఇందుకోసం మీ మంచం తలవైపు కొంచెం ఎత్తుగా ఉండేలా చూసుకోండి. చిట్కా నెంబర్ 4, అలర్జీ వల్ల కూడా గురక వస్తుంది. అందుకే మీరు నిద్రించే గదులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. అలాగే కూలర్, ఏసీల ఫిల్టర్లని కూడా ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోండి. అలాగే ఆయుర్వేద పద్ధతుల్లో కూడా గురక సమస్యను నివారించుకోవచ్చు. చిట్కా నెంబర్ 5, వేపరైజర్స్కు పెప్పర్మెంట్ తైలాలు వంటివి పూసి పీలిస్తే గాలి వెళ్లే మార్గాలు తెరిచి సైనస్ను శుభ్రం చేసి మీరు సుఖంగా నిద్రించేలా చేస్తుంది. చిట్కా నెంబర్ 6, మనం నిద్రించేటప్పుడు ఉపయోగించే దిండ్ల వల్ల కూడా గురక వస్తుంది. బాగా మెత్తగా లేదా గట్టిగా ఉండే దిండ్లని ఉపయోగించకూడదు. చిట్కా నెంబర్ 7, ప్రాణాయామం ద్వారా గురక సమస్యను అధిగమించవచ్చు. అలాగే ప్రాణాయామం వివిధ రకాల నిద్రలేని సమస్యలను దూరం చేస్తుంది. చిట్కా నెంబర్ 8, నాలుక, గొంతు కండరాలకు సంబంధించిన వ్యాయామాలు చేయండి. ముఖ్యంగా కింద దవడను, పైన దవడను హోల్డ్ చేసి ఉంచడానికి ప్రయత్నించి 10 వరకు లెక్క పెట్టండి. అలా రోజుకి 5 నుంచి 10 సార్లు చేయడానికి ప్రయత్నించండి. చిట్కా నెంబర్ 9, చాలా వరకు మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండండి. ఒకవేళ తప్పదనుకుంటే మద్యపానానికి, నిద్రకి ఉపక్రమించడానికి 2 గంటల సమయం వ్యవధి ఉండేలా చూసుకోండి. చిట్కా నెంబర్ 10, ఈ చిట్కాకి కావలసిన వస్తువులు ఒక చిన్న కప్పు యాలకులు, 1 గ్లాస్ గోరువెచ్చని నీళ్లు. తయారీ విధానం, యాలకులను బాగా పొడి చేసి గోరువెచ్చటి నీళ్ళలో 1/2 స్పూన్ కలపండి. ఈ నీళ్లను పడుకునే ముందు తాగితే గురక సమస్య తగ్గుతుంది. చిట్కా నెంబర్ 11, ఈ చిట్కాకి కావలసిన పదార్థాలు తేనె, ఆలివ్ ఆయిల్. తయారీ విధానం, ఒక చిన్న బౌల్లో 1 చెంచాడు తేనెను తీసుకోండి. మరో చెంచా ఆలివ్ ఆయిల్ని తీసుకొని మిక్స్ చేయండి. పడుకోబోయే ముందు ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల మీకు గురక సమస్య దూరం కావచ్చు. చిట్కా నెంబర్ 12, దీనికి కావలసిన వస్తువులు కొన్ని యాపిల్ ముక్కలు, కొన్ని క్యారెట్ ముక్కలు, కొన్ని అల్లం ముక్కలు, నిమ్మరసం, ఇంకా మిక్సర్. యాపిల్ ముక్కలు, అల్లం ముక్కలు, నిమ్మరసం, క్యారెట్ ముక్కలను నిమ్మరసంతో కలిపి బాగా మిక్స్ పట్టండి. ఇప్పుడు ఈ జ్యూస్ని నిద్రపోయే 2 గంటల ముందు తీసుకోండి. ఇలా చేయడం వల్ల గురక నుంచి విముక్తి పొందవచ్చు. చిట్కా నెంబర్ 13, రోజు నిద్రపోయే ముందు కొన్ని పచ్చి అటుకులను తిని పడుకోండి. అలాగే వెల్లికల కాకుండా ఒకవైపు తిరిగి పడుకోండి. అలా చేస్తే గురక తగ్గుముఖం పడుతుంది. చిట్కా నెంబర్ 14, రోజు పడుకునే ముందు టీ, కాఫీలు తాగితే గురక రాదు. చిట్కా నెంబర్ 15, రోజు పడుకునే ముందు ఆలివ్ ఆయిల్ కలిపి వేడి చేసిన నీటిని ఆవిరి పడితే గురక రాదు. చిట్కా నెంబర్ 16, పడుకునే ముందు ఆవు నెయ్యి ముక్కు నాస్తికల్లో కొన్ని చుక్కలు వేసుకుని పడుకుంటే గురక రాదు. చిట్కా నెంబర్ 17, పిప్పర్మెంట్ ఆయిల్ చేతులలో రాసుకుని వాసన చూస్తే
గొరకని నివారించవచ్చు. మీ గొరక తీవ్రతను బట్టి ఇప్పటిదాకా చెప్పిన చిట్కాల్లో ఏదో ఒకటి పాటించి మీ గొరక సమస్యను దూరం చేసుకోండి. మీరు హాయిగా నిద్రపోండి. మీతో ఉన్నవారిని ప్రశాంతంగా నిద్రపోనివ్వండి.